తెలంగాణలో పార్టీ ఎల్లకాలం ఉంటుందన్నారు చంద్రబాబు. తమతో పొత్తు వద్దని బీజేపీ ఏకపక్షంగా ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కార్యకర్తలతో సమావేశమైన బాబు ఇక్కడి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమను వద్దనుకుందని, ఎవరితో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా కలిసొస్తుందో ఆ దిశగా అడుగులు వేస్తామని అన్నారు. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్లే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు బాబు. ఆ రోజు మనము బీజేపీ కలిసి పోటీ చేశాం. 22% ఓట్లు వచ్చాయి. 119కి 20 సీట్లు కూడా మనకు వచ్చాయి. మనకు 15 వచ్చాయి, వాళ్ళకి 5 సీట్లు వచ్చాయి. ఈరోజు మనం ఆలోచించేది వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. 1-2 సార్లు వాళ్లే చెప్పారు మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తులేని కూడా చాలా స్పష్టం చేశారు. అప్పుడు మనకుండే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి మనం ఆలోచించుకుని పార్టీని మీ యొక్క మనోభావాలు అన్నాను. మీ యొక్క ఉద్రేకం కూడా చూశాను. ఏదైతే మేము కార్యకర్తలు ఉన్నాం, మాకు ఇక్కడ నాయకత్వం ఇస్తే మేము కూడా బలపడతాం, సంఘటితం అవుతాం, మాకు కూడా భవిష్యత్తు ఉంటుందని మీరందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడుకోవడానికి, మిమ్మల్ని కూడా ఒక బలమైన శక్తిగా తయారు చేయడానికి ఎంతవరకు చేయాలనో అన్ని పనులు నేను చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారిగా ఏం చేస్తే మీరు ఇదవుతారో రేపు ఎన్నికల్లో నేను ముందే చెప్పాను, ఒక పార్టీ మాకు సంబంధం లేదన్నారు కాబట్టి ఇంక 2 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ రాష్ట్ర విభజన చేసినప్పుడు ఆ పక్క అన్యాయం చేస్తే ఇంకొక పార్టీ తెలంగాణ కోసం కూడా పోరాడారు. అయితే మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీ నాయకత్వంతో మాట్లాడతాను. తప్పకుండా మీ యొక్క పార్టీ మనుగుడే కాకుండా పార్టీని నమ్ముకున్న మీ అందరికీ న్యాయం జరిగే విధంగా పార్టీ ఆలోచిస్తుంది. దాంట్లో మీకు అనుమానం అవసరం లేదు. పొత్తులపై చంద్రబాబు కమెంట్స్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ నేతల యొక్క అభిప్రాయాల్ని వారు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. వారు కొన్ని విషయాలపైన చాలా స్పష్టంగా కూడా మాట్లాడారు. అందులో ఒకటి పొత్తు విషయం, ఏదైతే తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే కంపల్సరీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటుందనేటువంటి సంకేతాలను ఇచ్చారు. కార్యకర్తలు పదే పదే పొత్తు ఒడ్డు ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పి చిత్రపడి కూడా చంద్రబాబు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పారు. దీంతో పాటు ఏదైతే ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు ఉందో ఆ బీజేపీ నేతలే, బీజేపీ పార్టీనే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదనేటువంటి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇక బీజేపీతోని ఇక్కడ పొత్తు ఉండదనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు చెబుతూ ఇక ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు రెండే, ఒకటి రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీ, రెండవది రాష్ట్ర విభజన కొరకు పోరాడినటువంటి పార్టీ, అంటే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనివార్యమైనటువంటి విషయాలని, పార్టీని బతికించుకోవాలంటే పొత్తు తప్పనిసరి అనేటువంటి విషయాలని చంద్రబాబు ఈ రోజు కార్యకర్తలకు స్పష్టం చేశారు. కార్యకర్తలు పొత్తు వద్దన్నప్పటికీ కూడా పార్టీని బతికించుకోవాలంటే పొత్తు తప్పనిసరిగా ఉండాలి, అది బీజేపీతోనే ఉండదు, కానీ ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీతో ఉంటుందని చెప్పిండు. అంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఉంటుందని చెప్పేసి భావించవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే తెలంగాణ తెలుగుదేశం పగ్గాలని జూనియర్ ఎన్టీఆర్ కప్పచెప్పాలని చెప్పేసి కూడా ఆ కార్యకర్తలు ప్లేకార్డును ప్రదర్శించారు. అయితే ఈ సందర్భంగా కూడా జూనియర్ చంద్రబాబు నాయుడు స్పష్టంగా మాట్లాడారు. ఇంకా ఇక్కడ మా పార్టీ కుటుంబం నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించడం అనేది కుదరని పని అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ నుంచేలే నాయకత్వం వెదరని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు వారు ఇంకొకటి ఏదైతే పార్టీకి హైదరాబాద్ లో కానీ పార్టీలో తెలంగాణలో కానీ
గత వైభవం వస్తుంది, హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తెలుగుదేశం అనేటువంటి భావన ప్రజల్లో ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు క్యాడర్ చెప్పడం జరిగింది. పార్టీని ఎట్టి పరిస్థితులు కూడా విలీనం చేసే ప్రసక్తి లేదని కూడా ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యకర్తల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకున్నటువంటి చంద్రబాబు భవిష్యత్తులో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమయ వల్ల ఎంత సమయం ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి చెప్పినప్పటికీ దాని పార్టీ కొరకు కార్యకర్తల కొరకు ఎప్పటికీ కృషి చేస్తానని చెప్పేసి కూడా వారు చెప్పారు ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ మహేష్.